హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ఈసెట్ ద్వారా జాయిన్ అయితే 10% 20% సీట్సా అనేది మనం తెలుసుకుందాం. ప్లస్ మనం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్తో జాయిన్ అవ్వాలా, బ్రాంచ్ వైజ్ ఇచ్చిన ర్యాంక్లో జాయిన్ అవ్వాలా, లెఫ్ట్ ఓవర్ సీట్స్ని ఏం చేస్తారు అనేది తెలుసుకుందాం. ప్లస్ మనం డిప్లొమాలో ఒక బ్రాంచ్ చేసి ఇంజనీరింగ్లో ఇంకొక బ్రాంచ్ చేయొచ్చా లేదా అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ మూడు విషయాలు మీకు ఇప్పుడు చెప్తాను. ఇవి చెప్పే ముందు మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ నొక్కండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. మీ వీడియోస్ బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కొట్టండి, సో దట్ ఐ విల్ బీ బూస్టెడ్ టు డూ మోర్ వీడియోస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో, కమ్. ఓకే, ఇప్పుడు 10% 20% అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏఐసిటీ వెబ్సైట్లో మాత్రము 10% అని పెట్టారు, బట్ కాలేజీ వాళ్ళకి సపోజ్ మేనేజ్మెంట్ కోటా కాకుండా కన్వేర్ కోటాలో ఏమైనా సీట్స్ లెఫ్ట్ ఓవర్ అయినట్లయితే వాళ్ళకి అవి డిప్లొమా వాళ్ళకే ప్రిఫర్ ఇవ్వాలని చెప్పేసి రూల్ ఉంది. సో ఈ ఇయర్ కూడా అలా జరగవచ్చు, బట్ ఇంకా ఏఐసిటీ నుంచి పర్మనెంట్గా క్లారిటీ అయితే ఏం రాలేదు లెఫ్ట్ ఓవర్ సీట్స్ గురించి. బట్ ఓన్లీ కోటా మాత్రం 10% అనే ఉంది, 20% అయితే లేదు. సెకండ్, మీకు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటుంది, బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ఉంటుంది. సో ఈ బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ఎందుకు ఇస్తారు అంటే మీకు ప్రీవియస్ అలాట్మెంట్లో వచ్చిన ర్యాంక్ను తెలుసుకోవడానికి, ఎంత ర్యాంక్ వరకు సీట్స్ వచ్చాయి అనే విషయం తెలుసుకోవడానికి అలా ఇస్తారు. బట్ మీ కౌన్సిలింగ్ కూడా మీకు ఇచ్చిన బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ప్రకారమే కౌన్సిలింగ్ జరుగుతుంది, అంతేగాని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వరకు జరగదు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఎప్పుడు ఎందుకు ఇస్తారంటే, మీకు కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఈ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ర్యాంక్ వరకు రండి అని చెప్పరు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడికి ఇక్కడికి రావాలని చెప్పరు కదా. సో అందుకే కామన్గా ఒక ర్యాంక్ ఇస్తారు, అది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. సో ఆ ర్యాంక్ వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ప్లస్ కౌన్సిలింగ్కి ఆ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్కి పెట్టుకోవడానికి అవి ఇస్తారన్నట్టు. సో బ్రాంచ్ వైజ్ ర్యాంక్ ప్రకారమే మీకు కౌన్సిలింగ్ జరుగుతుంది. మూడో విషయం, మీరు డిప్లొమాలో మెకానికల్ చేసి అండ్ ఇంజనీరింగ్లో సిఎస్సి ఈసీఈ ట్రిపుల్ ఈ ఇట్లాంటివి ఏమైనా చేయాలనుకుంటే వర్కౌట్ కాదు. ఎందుకంటే ఏ బ్రాంచ్ వాళ్ళు అయినా ఐటీ సెక్షన్ వరకు మాత్రం వెళ్ళొచ్చు, అంటే ఐటీ కోర్స్ మాత్రం తీసుకోవచ్చు. అది మీరు ఎలక్ట్రికల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఆటోమొబైల్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అందరూ ఐటీ కోర్స్ మాత్రం తీసుకోవచ్చు ఇంజనీరింగ్లో. బట్ వేరే కోర్స్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, కానీ ఇంకొంతమందికి ఛాన్స్ ఉంటుంది. ఎవరికి అంటే, సపోజ్ మీరు డిప్లొమాలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ లేదంటే మైనింగ్ ఇంజనీరింగ్ కానీ ఇట్లా తీసుకున్నట్లయితే వాళ్ళు ఇంజనీరింగ్లో మెకానికల్ ఇంజనీరింగే తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటికీ హెడ్ మెకానికల్, కాబట్టి మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చు, లేదంటే మీకు రెస్పెక్టివ్ బ్రాంచ్ ఉన్నది కదా ఆటోమొబైల్ కానీ మైనింగ్ కానీ ప్రొడక్షన్ కానీ అది తీసుకోవచ్చు. సో అంటే ఒక మెయిన్ బ్రాంచ్కి రిలేటెడ్ ఉన్న బ్రాంచ్ వాళ్ళు వాటికి చేంజ్ చేసుకోవచ్చు, కానీ కంప్లీట్గా వేరే చేంజ్ ఉంటుంది కదా. సపోజ్ మెకానికల్ నుంచి ఎలక్ట్రికల్కి, ఎలక్ట్రానిక్స్కి, కంప్యూటర్ సైన్స్కి అది తీసుకోవడానికి లేదు, బట్ ఐటీకి వెళ్ళచ్చు. అలాగే ఎవరైతే కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలనుకుంటున్నారు, ఐటీ చేసి ఉంటారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు. సో ఇట్లా రిలేటెడ్ బ్రాంచ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీసుకోవచ్చు, అంతేకాని పర్మనెంట్గా చేంజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు. బట్ మీరు బీటెక్ అయిపోయిన తర్వాత ఎంఎస్ అమెరికా అట్లాంటి ఏరియాలో వెళ్ళాలనుకుంటే అక్కడ మీరు సాఫ్ట్వేర్కి సంబంధించిన రిలేటెడ్ కోర్స్ తీసుకోవచ్చు. సో మీరు బీటెక్ అయిపోయిన తర్వాత వేరే సాఫ్ట్వేర్స్ నేర్చుకుని ఆ విధంగా కూడా మీరు లైఫ్ సెటిల్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వేరే బ్రాంచ్ తీసుకోవాలనుకున్నట్లయితే. ఇదే గైస్, ఈ మూడు విషయాలు మీకు అర్థమని అనుకుంటాను. ఈ మా వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటివరకు బాయ్ బాయ్.